ఏం చెప్తాడు కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంటు అంటే కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఆయన చేసే పరిస్థితి కదా అంటే ఇవో తెలంగాణ రాష్ట్రం కోరుకున్నదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అద్దాన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఎవరిది అంటే పెత్తందారి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ ఉన్నది వైఎస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి అందరు కావాలే కదా ఇది ఉండేదేవుడు అందరు కావాలి ఈ రోజు మైహోం లాంటి సంస్థలు ఆంధ్ర వాళ్ళే అంతకుముందు మైహోం అంటన ఇంకా చాలా ఇప్పుడు కేసీఆర్కు సంబంధించి బడా బడా కాంట్రాక్ట్లు చేసేటి అన్ని కూడా వాళ్ళే మైహోం కూడా అన్ని పరిస్థితి అన్ని వాళ్ళే చేస్తున్నారు అప్పుడు లగడ పార్టీ లాంటి వ్యక్తులు చేసేవాళ్ళు ఇప్పుడు వీలు చేస్తారు అంతే మొత్తానికి ఇక్కడ తెలంగాణలో కాంట్రాక్టులు తెలంగాణ ఒకటి చేస్తాడంటే మీరు చాలా పప్పులో కాలేసినట్టే బురదలో కాలేసినట్టే నన్ను అడుగుతాయి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంట్రాక్టులు చేసేదంతా ఆంధ్ర వ్యక్తులే ఈరోజు కాంగ్రెస్ పాలనలో దొంగకరంట అందుకే కదా అలాంటి పరిపాలన వద్దనే కదా మనం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకుంది కాంగ్రెస్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాకుండా స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కాకుండా కాంగ్రెస్ బీజేపీ అధికారం లోకి వస్తే మళ్ళీ టర్మ్ లో మీరు అధికారంలోకి వస్తే గప్పుడు గప్పుడు మాట్లాడుకుందాం గివాణి ముచ్చట్లు మనకి ఎందుకు ఇక ఇక తెలంగాణలో భూములను తెగ నమ్మ తెగ నమ్మకం భవిష్యత్ అవసరాలు లేకుండా కూడా ఆ చేస్తున్నారు అంటూ కూడా చూడొచ్చు విచ్చల విడిగా కూడా భూములను అమ్మేస్తుంది అంటూ కూడా చెప్పిన మీకు గతంలో కూడా నేను చెప్పిన ఏమని చెప్పినా అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూసిలు ఆ ఏంది కేటీఆర్కి సంబంధించి ఫ్లాక్ పట్టుకొని భూములను అమ్మద్దు అంటూ కూడా మరి ఇప్పుడు ఆ సో ఏడైంది అనేది అడుగుతున్నారు తెలంగాణ ప్రజలు నేను తెలంగాణ ప్రజల గొంతుకను వాళ్ళ యొక్క వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో గదే నా నోటి నుండి వస్తుంది వాళ్ళు ఏమంటున్నారు అంటే రంజిత్ భాయ్ చాలా క్లారిటీగా చెప్పు ఇక్కడ చెప్పాల్సిన విషయం సూటిగా సుత్తి లేకుండా వాళ్ళ పోవాలి తెలంగాణ ఉద్యమానికి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా భూములను మా సంపదను అమ్ముతున్నారు మా సంపద మా ప్రభుత్వ ఆస్తులు ప్రజల సంపద లేకుండా అమ్మద్దు అంటూ కూడా ప్లకార్లు పెట్టుకొని నిరసన తెలిసిన ఈ సన్నాసులే మరి ఇవాళ ఎందుకు భూమి అమ్ముతున్నారు పూర్తి స్థాయిలో కూడా ఖజానా నింపుకోవడానికి ఏమో భూములన్నీ అమ్ముర్రి దాంతో పాటు తెలంగాణ సంపదను విచ్చలవిడిగా అమ్ముర్రి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణలో కూడా నోటిఫికేషన్లను పక్కన పెట్టి ఉద్యోగ నోటిఫికేషన్లు లేకుండా టెండర్లు వేయ టెండర్లు వేసి మంత్రులు ఎమ్మెల్యేలు వాడవాడల వైన్స్ ఓపించి మా పురగల్ల జీవితాలు ఆగం చేస్తున్నారా అని తెలంగాణ ప్రజలు తిట్టరాని తిట్లు దుమ్మెత్తిపోతున్నారు నా భాషలో చెప్పాలంటే ఈ రోజు గిదే జరుగుతుంది ఇప్పుడు కోమటి రెడ్డి ఆ వెంకటరెడ్డి చేసిన గిదే పరిస్థితి ఏంటి అంటే తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా ఇష్టానుసారంగా చేస్తున్నారు అని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ప్రభుత్వానికి తాగుడు మీద యాభై వేల కోట్ల కొత్తగా లిక్కర్ స్కామ్లకు సంబంధించి టెండర్లకు సంబంధించి చేస్తున్న పరిస్థితి కనబడుతున్నది అంటే మీరే ఆలోచించాలి ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ నెల పదహారు పదిహేడులో తర్వాత వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నుండి బస్సు యాత్ర కూడా చేయబోతున్నారు అనేది నిన్న ప్రెస్ మీట్ లో చెప్పిన అంశానికి